నిర్గమాకాండం 28వ అధ్యాయం 39వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను, సన్ననారతో పాగాను నేయవలెను, దట్టిని బుట్టా పనిగా చేయవలెను. ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఒక విషయాన్ని ఈ పూట మీతో తెలియచేస్తాను. ప్రధాన యాజకుడు దేవుని పరిచర్యలో కొనియాడబడుతున్నప్పుడు అలంకారముగా కొన్ని వస్త్రాలు ధరించుకోవాలని ఈ యొక్క అధ్యాయంలో రాయబడి ఉన్నది. దేవుని పరిచర్యలో కొనసాగించబడాలనుకున్న విశ్వాస జీవితంలో ఒక వ్యక్తి నిలకడ కలిగి జీవించాలనుకున్న ప్రభు కొరకు ఒక విలువైన సాక్షిగా బ్రతకాలనుకున్న అక్కడ మనం చదివాము 39 చివరిలో చదివాము, దట్టిని బుట్టా పనిగా చేయవలెను అని మనం చదివాము. దట్టి అంటే నడికట్టు. నడికట్టు చేయవలసిన విధానాన్ని గురించి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఈ నడికట్టు అంటే బెల్ట్, మనకి అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే బెల్ట్. ఈ నడికట్టు చేయవలసిన విధానాన్ని గురించి చెప్తున్నారు. మూడు విధములైనటువంటి దారాలతో దానిని తయారు చేయాలి అని తెలియచేస్తున్నాడు. అయితే ఈ పూట మీకు చెప్పే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరికి విశ్వాసికైనా సేవకునికైనా ఖచ్చితంగా నడికట్టు అనేది ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13 వాక్య భాగాన్ని చదివినప్పుడు, ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు దేవుని యొక్క పరిచర్యలో ఒక వ్యక్తి కొనసాగించబడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. మీ మనస్సు అనబడుతున్న నడుముని కట్టుకోండి అంటారు. మనస్సు కట్టబడాలట. పేతురుతో ప్రభు హెచ్చరిక చేశారు. మొదట ఈ మహిమ కలిగిన పరిచర్యలో నీవు నడుము కట్టుకో, నీవు మనసు కట్టబడి ఆ తరువాత నీతో ఉన్నటువంటి వారిని స్థిరపరచమని ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంటే
మొదట వ్యక్తిగతంగా ఎవరికి వారికి వర్తించేటట్లుగా వారి యొక్క మనస్సులు కట్టబడాలి. రెండు, మనతో కూడా ఉంటున్నారే కుటుంబంలో కానీ ఆత్మీయ సోదర సోదరుల మధ్యలో కానీ ప్రతి ఒక్కరి జీవితంలో మనసు స్థిరపరచబడినదిగా ఉండాలి. కొందరు ప్రార్థనలోనే ఉంటారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది. మనిషి ఏడే ఉన్నా మనసు ఎక్కడో సంచారం చేస్తూ ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మన మనస్సులు కట్టబడి ఒక పరిశుద్ధతని ఆశ్రయించి నడిపించబడేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని తెలియచేస్తున్నాడు. కొన్నిసార్లు సాతానుడు ఏం చేస్తాడంటే మన మనస్సులను చెరపగోరటానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు వాడు చేయటం ప్రారంభిస్తూ ఉంటారట. కీర్తనలో ఒక మాటని చదువుతారు, 56వ కీర్తన 19వ చరణాన్ని చదువుతారు. యాభై ఆరో కీర్తన 19 లేదా 'నేను మొర్రపెట్టు దినమున' అనే మాట ఉంటుంది చూడండి, ఎన్నో వాక్యం 9 నేను మొర్రపెట్టు దినమున నా శత్రువు వెనుకకు తిరుగుతాడు. ఇక్కడ మనం గమనిస్తే మనస్సు నిలకడ చేసుకొని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టడం ప్రారంభిస్తే, పోరాడటం ప్రారంభిస్తే, మనం చేసే ప్రార్థనను బట్టి శత్రువు వెనుకకు తిరిగి వెళ్ళిపోతాడట. ఎప్పుడు అంటే మన మనసు నిలకడ కలిగి ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు. అదే వాక్యాన్ని మనం రివర్స్ చేసి కానీ చదివితే, రివర్స్లో చదివితే, ఏమాత్రము మనం మొరపెట్టకుండా ప్రార్థన చేయకుండా మనసుకు నిలకడ లేకుండా చలించిపోయే తత్వం కలిగి ఉంటే శత్రువు మన మీద తిరుగుబాటు చేస్తాడు. రూబేను వలె చలించిపోయేటటువంటి మనసు మన జీవితంలో ఉంటే శత్రువు రివర్స్గా మన మీద దాడి చేసి మనల్ని చిత్రవద చేయటానికి ప్రారంభిస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మన మనసు నిలకడ కలిగి ఉండి. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తున్నాం, బైక్ మీదో కారులోనో వెళుతున్నాం. మన మనసు వాహనాన్ని నడిపేటప్పుడు ఎదురుకున్నటువంటి ప్రజలని, అటువైపు ఇటువైపు వచ్చేటటువంటి వాళ్ళని గమనించుకుంటూ తోలితే మనం సేఫ్గా ఉంటాం, వాళ్ళు కూడా సేఫ్టీలో ఉంటారు. మన మనసు ఎక్కడో పెట్టుకొని మనం తోలుతున్నాం అనుకో, వచ్చిన వాళ్ళ మీద అందరి మీద ఎక్కించుకుంటూ పోయే పరిస్థితి కనబడుతుంది, చాలా ఇబ్బందులు కలుగుతాయి. అంటే సరి అయినటువంటి స్థిరమైనటువంటి మనసు లేకపోతే రోడ్డు మీదకు వాహనాన్ని తీసుకుని వెళ్ళినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనవలసిన పరిస్థితులు కలుగుతాయి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మొదట మనం స్థిరపరచబడి, మొదట మనం మనసు కుదురుపాటు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ప్రభు మన జీవితంలో మేలు చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనసు అనే నడుముని కట్టుకోవాలి. రెండో విషయం చెప్తాను, నిర్గమకాండం 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుతారు.
ఇది ప్రయాణము కొరకైనటువంటి, సిద్ధపాటు కొరకైనటువంటి నడికట్టు. ఒకటి మనసు కట్టబడాలి, రెండు సిద్ధపాటు. ప్రయాణము కొరకైనటువంటి నడికట్టు చక్కగా ఇక్కడ వివరణ కనబడుతుంది. వారు ప్రభువుని స్వీకరించే విధానాన్ని గురించి చెప్తున్నారు. పదవాక్యం నుండి ప్రారంభిస్తారు. ఉడికి ఉడకనదై నును ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పస్కాని భుజించేటటువంటి విధానం లేక రక్త మాంసాలలో పాలు పొందేటటువంటి విధానాన్ని గురించి తెలియచేస్తున్నాడు. తినేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అట మొదట నడుమును కట్టుకొని చెప్పులు తొడుగుకొని కర్ర చేతితో పట్టుకొని త్వరపడుతూ భుజించాలట. అంటే ప్రయాణించుటకు సిద్ధపాటు కలిగి భోజనాలు పెట్టారు, వరుసగా కూర్చొని తింటా ఉన్నారు. తింటూ ఉన్నప్పుడు వాహనం కదిలింది, ఆగండి బాబు 2 నిమిషాలు వస్తున్నాను తింటున్నాను, ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఒక 2-3 నిమిషాలు ఆగితే తినేసి వచ్చి ఎక్కుతాననేటట్లుగా ఉండకూడదట. శుభ్రంగా బాచిపెట్టలు వేసుకొని కూర్చొని తింటా కూర్చోకూడదట. త్వరపడుతున్నట్లుగా, ప్రయాణము కొరకు సిద్ధపాటు అవుతున్నట్లుగా దైవజనులు ఆత్మీయ తండ్రి యేసన గారితో ఆ దినాలలో పరిచర్యలో సాగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మేము కూడా వారి వెంట సువార్త పరిచర్యలకు వెళ్ళేటటువంటి వాళ్ళం. ఆయన స్పీకర్ గనుక, పెద్దవాడు గనుక ముందే వాళ్ళకు భోజనం పెట్టేసేవాళ్ళు, ఆయన భోజనం చేసేసేవాడు. ఆ తర్వాత ఆయనతో వెళ్ళేటటువంటి మాకు భోజనాలు పెట్టేవాళ్ళం. మేము తింటూ ఉంటాం, ఒక్క ముద్ద కలిపి ఉంటాం అంతే, కలిపి నోట్లో పెట్టుకొని తింటా ఉంటాం అంతే. ఈలోపు అందరికి ప్రార్థన చేసేసి ఆయన బయటకు వస్తాడు, నిదానంగా బయటకు వస్తాడు. మేము తింటా ఉంటాం, అడావుడు అడావుడు తింటూ ఉంటాం. ఆ తినేసి రండిలే అని చెప్పి ఆయన వెళ్ళిపోయి కారులో ఎక్కి కూర్చుంటాడు. ఆయన కారులో ఎక్కి కూర్చున్న తర్వాత మేము తింటూ కూర్చోగలమా? ఆయన పరిశీలించేవాడు, వీళ్ళు కూర్చోనే తింటా ఉంటారా, లేచి పరుగులు తీస్తారా. హడావుడు అడావుడిగా 2 ముద్దలు కలిపి పెట్టుకొని తిని మిగిలిందంతా చేతులు కడుకుని పరుగు పరుగున వచ్చి బండి ఎక్కేవాళ్ళం. తిని రావచ్చు కదరా అనేవాడు. ప్రతి ఒక్కరికి ఒక పరిశీలన. అంటే ప్రయాణించే ప్రయాణం చాలా దూరం ప్రయాణం చేయాలి, వీళ్ళు త్వరపడుతున్నట్లుగా సిద్ధపాటు కలిగి జీవిస్తారా, లేకపోతే ఇంకెలా బ్రతుకుతారు అని. సిద్ధపాటు కలిగి జీవించేటటువంటి వ్యక్తులుగా, ఒక్కోసారి పేపర్లో కట్టుకొని పరిగెత్తేవాళ్ళం, 2 ఇడ్లీలు పేపర్లో కట్టుకొని పరిగెత్తేవాళ్ళం. బస్సు ఎక్కిన తర్వాత, కారు ఎక్కిన తర్వాత నిదానంగా పేపర్ ఓడ తీసుకొని తింటా ఉండేవాళ్ళం. అంటే త్వరపడుతున్నట్లుగా, వేగిరపాటు కలుగుతున్నట్లుగా, దేవుని రాకడ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే ప్రతి ఒక్క వ్యక్తి ఒక పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటు. ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఆయన ప్రత్యక్షం కాబోతున్నటువంటి దినాల్లో ఆసనమవుతున్నాయి. అందుకని ఆ ప్రత్యక్షత ఎదుట నిలవబడగలిగేటట్లుగా, ప్రయాణము కొరకైనట్లుగా సిద్ధపాటు కలిగి మన మనసులు నిలకడ కలిగి జీవించి నడిపించగలిగేటటువంటివిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కొలసీలకు రాసిన మొదటి పత్రిక,
మొదటి అధ్యాయం ఇరవై మూడో వాక్యాన్ని చదువుతారు. ఇక్కడ మనం చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు పునాది మీద కట్టబడినటువంటి వారే స్థిరముగా ఉండండి. మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు సువార్త విషయంలో, సువార్త పరిచర్య విషయంలో చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. మనము ఒక స్థిరమైనటువంటి పునాది కలిగి పునాది మీద కట్టబడినటువంటి వారమై మనలను మనం స్థిరపరుచుకొని దేవుని యొక్క కృపను పొందుకొని మనం పరిచర్యలో ముందుకు కొనసాగించబడేటట్లుగా పరిచర్య అనేటటువంటి ఒక నడికట్టును కట్టుకొని రాత్రినక పగలనక అనేకుల నిమిత్తం నేను సువార్తను ప్రకటించే ఒక విలువైన సాధనంగా నేను మార్చబడతానని ఆ పరిచర్య నిమిత్తమైనటువంటి ఒక నడికట్టు కట్టుకొని దేవుని కొరకు మనం పోరాడేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పునాది మీద కట్టబడిన వారే. ఒకసారి ఒక సువార్తికుడు బట్టలు కూడా మాచిపోయిన బట్టలలాగా ఉన్నాయి, చిరిగిపోయినట్లుగా ఉన్నాయి వస్త్రాలు, బ్యాగ్ కూడా బాగా చిరిగిపోయినట్లుగా ఉంది. బ్యాగ్ తగిలించుకొని ఆయన ఉద్యోగం అంతా ఏమిటనంటే కరపత్రాలు పంచటం. ఎక్కడికైనా వెళ్ళి ప్రజలందరికీ కరపత్రాలు ఇచ్చి, ఆయన సువార్త పరిచయం ఏంటంటే కరపత్రాలు ఇచ్చి ప్రభువుని గురించి ప్రజలకు ఆ కరపత్రాల్లో ఉన్నటువంటి మాటలు చదువుకొని దేవుని వైపుకు నడిపించబడాలనేటువంటి ఒక ఆశయం ఆయన హృదయంలో ఉండి ప్రారంభించేటటువంటి వాడు. ఒకసారి ఒక జడ్జి గారు, కోర్టులో జడ్జి చేసే జడ్జి గారు కారు ఎక్కుతూ ఉన్నప్పుడు ఈ సువార్తికుడు పరిగెత్తుకుంటూ ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యగారో ఆగండి ఆగండి అయ్యగారో అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పేపర్ ఆయన చేతికి ఇస్తే ఆ పేపర్ చూసి ఆయన పేపర్ అట్ట నలిపి ముఖాను కొట్టి పొద్దునే బయలుదేరారు. బ్యాగ్ వేసుకొని దుర్మార్గులు ఉన్నట్టున్నారు. చిచి పో అని కేకేశాడు. దేవుడు అంట, దేవుడు ఎక్కడున్నాడ్రా అని కేకేశాడు. అప్పుడు ఈ సువార్తికుని నోట నుండి వచ్చినట్టున్న మాట ఏంటంటే, మీరు పడేసిన దానికి నాకేం బాధ లేదు, కరపత్రాన్ని ముఖానికి కొట్టినా నాకు బాధ లేదు, అయితే ఒకటి నిజం, బుద్ధి లేనివాడు దేవుడు లేడని అంటాడు. బుద్ధి లేనివాడు దేవుడు లేడని అంటాడు. జాగ్రత్త అని ఒక వార్నింగ్, జడ్జికే ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈయన కారులో వెళ్ళినంతసేపు, కోర్టుకు వెళుతున్నంతసేపు ఇదే రిపీట్ అవుతుందంట చెవిలో, బుద్ధి లేనోడు దేవుడు లేడని అంటాడు. ఒరే బుద్ధి లేనోడా దేవుడు లేడని అంటావా అని వినబడుతుంది. కోర్టులోకి వెళ్ళి జడ్జిమెంట్లో కూర్చున్నా కూడా ఈ మాటే రిపీట్ అవుతుందట, బుద్ధి లేనోడా దేవుడు లేడని అంటావా అని. ఈయనకు ఒకటే చికాకైపోతుంది. మధ్యాహ్నం హడావుడిగా బయలుదేరి ఇంటికి వచ్చాడు. హడావుడిగా బయలుదేరి ఇంటికి వచ్చాడు మధ్యాహ్నం. మధ్యాహ్నం వచ్చి ఇంట్లో భార్యతో చెప్తున్నాడట, ఆమెతో చెప్తున్నాడు, ఉదయం ఎవరో ఒక ఆయన వచ్చాడు కదా, ఆయన ఇటు మాట్లాడాడు, ఆయన అక్కడున్నాడు పట్టుకురమ్మని చెప్పాడట. మొత్తం మీద వీళ్ళంతా గాలించి ఎక్కడో ఒక దగ్గర కరపత్రాలు పంచుతూ ఉంటే ఆయన ఎత్తుకొని వచ్చారు అక్కడికి. ఎత్తుకొచ్చి ఆడ నిలబెట్టారు. ఏమయ్యా ఏమన్నా ఉదయాన్నే? అవునండి, బుద్ధి లేనోడు దేవుడు లేడని అంటాడు.
మరి బుద్ధి కలిగి ఉండాలంటే ఏం చేయాలా? ఏం చేసేది ఏం లేదండి, యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరిస్తే చాలు, అంతేనా? ఇంత సింపుల్గానా? అవును, ఇంత సింపుల్గానే. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకో చాలు, నీవు బుద్ధి కలిగిన వాడుగా మార్చబడతావు అని. అప్పుడు ఆ సువార్తికుడు చూడండి, ఆయన జడ్జి అని కానీ లేకపోతే పై అధికారి అని కానీ గొప్పవాడని కానీ ఏమాత్రం కూడా సందేహించలేదు. మనస్సు అని నడుము, సువార్త పరిచర్య అనబడుతున్న నడుము కట్టాడు. అధికారులు ఎదుటికైనా పెద్దలు ఎదుటికైనా ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాడు. అంటే ఒక ధైర్యాన్ని స్వతంత్రించుకొని ఎవరి ఎదుటకైనా వెళ్ళి వారి ఎదుట సరైనట్టును ఒప్పుకోలు ప్రారంభిస్తున్నాడు. ఆయన మోకరింపజేసి ప్రార్థన చేసుకోండి పశ్చాత్తాపంతో, దేవా నేను పాపిని, నన్ను క్షమించండి, నేను బుద్ధి కలిగి ప్రవర్తిస్తాను, నా జీవితాన్ని సరిచేయండి అని మీరు ప్రార్థన చేసుకోండి అని అంటే, వాళ్ళ భార్య కూడా బైబిల్ తీసుకొచ్చి పెట్టుకొని ఆమె కూడా మోకాళ్ళ మీద ఉన్నిందట. ఒకసారి చూశాడట, ఆమెను చూస్తే ఆమె అనిందట, అయ్యా నాకైతే దేవుడి మీద ప్రేమ ఎక్కువ, దేవుడి మీద మమకారం ఎక్కువ, నువ్వేమో దేవుడిని నమ్మవు, అందుకని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ ముందు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటానయ్యా, మరి ఇంతకాలం చెప్పలేదంటే నువ్వు ఎక్కడిన్నావు తండ్రి, నువ్వు విన్నటువంటి వ్యక్తివి కాదు కదా. ఆ రోజు నుండి ఆయన మనసును మార్చుకొని దేవుని యొక్క కార్యక్రమాలలో ముందుకు సాగటానికి ఒక సాధనంగా మార్చబడ్డాను. ఒక పరిచర్య నిమిత్తం, సువార్త పరిచర్య నిమిత్తం ఒక వ్యక్తి నడుము కట్టినప్పుడు అది ధైర్యముతో నడికట్టును కట్టుకొని మనం ముందుకు వెళితే నిశ్చయంగా అనేక జనములను విడిపించే ఒక విలువైన సాధనంగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటేమో మనస్సు నిలకడగా ఉండాలి, రెండేమో సిద్ధపాటుతో కూడినట్టు నడికట్టు, మూడు మన జీవితంలో ధైర్యముతో సువార్తను ప్రకటించేటట్లుగా ధైర్యముతో ముందుకు కొనసాగించబడేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక ఆరోధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది తంత్రములను ఎదిరించుటకు అవసరమైన నడికట్టుది. శత్రు తంత్రాలని ఎదిరించే ఒక అధికారాన్ని పొందటానికి ప్రార్థనలు ఏకీభవించినప్పుడు శత్రువు మన నడికట్టును ఓడదీయటానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మనస్సుకు నిలకడ లేకుండా చేసి, కలతలు కలవరాలని కలుగు చేసి, నెమ్మది లేకుండా చేసి, ప్రశాంతత లేకుండా చేయటం ప్రారంభిస్తాడు. అందుకనే అంటారు, అపవాది తంత్రములు ఎదిరించుటకు అవసరమైనటువంటి నడికట్టును కట్టుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించగలిగేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. దుష్టుని క్రియలు ఎదిరించాలంటే శక్తి, నడుము, మనస్సు కట్టబడి శత్రువుని ఎదిరించే అధికారం పొందాలి. సామాన్యంగా శత్రువుని ఎదిరించాలి అంటే మనం పరిశుద్ధాత్మ బలమును పొందుకొని ఉంటే శత్రువుని ఎదిరించే అధికారం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు సాతానుని ఎదిరించేటప్పుడు వాడు బలహీనపరచడం ప్రారంభిస్తాడు, బలహీనపరుస్తాడు, మనల్ని బెదిరిస్తాడు. ఏయ్ నిజంగా నాకు తెలుసులే అని బెదిరిస్తాడు. మనం వాడి విషయానికి బెదిరేమంటే
వాడు మనల్ని ఏం చేస్తాడంటే లొంగ తీసుకుంటాడు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో 16:20 రాస్తున్నట్టు మాట, రోమీలకు రాసిన పత్రిక 16:20, మీరు సమాధానకర్త యగ్గు దేవుడు సాతానుని కాళ్ళ కింద పెట్టాడట. ప్రతి ఒక్కరి కాళ్ళ కింద సాతాను గాడిని పెట్టాడు. ఈ సాతాను గాడిని మనం ఏం చేయాలంటే చెతక దొక్కాలి. వాడి మీద జాలి చూపించామనుకో వాడు మన మీద ఎక్కి కూర్చుంటాడు, నిద్రపుచ్చుతాడు, ప్రశాంతత లేకుండా చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు, ఆరోగ్యం లేకుండా చేస్తాడు, కలతలను పుట్టిస్తాడు, కలవరాలు పుట్టిస్తాడు, కంగారు పెట్టి గందరగోళాన్ని సృష్టిస్తాడు. అందుకని ఆ శత్రుక్రియలు అనపబడాలి అంటే నీ కాళ్ళ కింద ఉన్నటువంటి సాతానుని చితక తొక్కాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది తంత్రములను ఎదిరించుటకు కావలసిన శక్తి దేవుని సన్నిధిలో మనం దానిని స్వతంత్రించుకోవాలి. సాతానుని ఎదిరించగలిగే అధికారం. ఒకసారి ప్రారంభ దినాల్లో ఒక సేవకుడు సేవకొస్తే ఎవరో పిలిచారట, గాలి పట్టింది, దెయ్యం పట్టింది, అది పోట్లేదండి పాస్టర్ గారు, ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పారట. ఈయన వెళ్ళాడు, కొత్తగా సేవకొచ్చాడు, చిన్న బ్రదరు సేవకొచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన సాతాను గారితో ఏం మాట్లాడాలో ఆయనకు తెలియదు, కానీ మౌనంగా నిలబడుకొని చూస్తున్నాడు. ఆ సాతాను ఈయన చూసి, కొత్తగా వచ్చావు సేవకి అని అడిగాడట. అవునండి, కొత్తగానే వచ్చానండి. ప్రార్థన చేసి ఎలగొట్టడానికి వచ్చావా? అవును. ఏం చేస్తా, ఏం చేయాలో నాకు తెలియట్లే. సాతానుగాడు అంటాడట, ఇది కూడా తెలీదా నీకు, నేర్చుకోలేదా, నేను వచ్చిందే కొత్త, ఇప్పుడే వచ్చాను ప్రార్థన, ఫస్ట్ ప్రార్థన చేయడానికి నీ దగ్గరికే వచ్చాను. ఏం చెప్పాలో, ఏం చేయాలో ఏది తెలీదు. వాడంటాడట, ఇదిగో నేను చెప్పినట్టు చెప్పావంటే నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి పారిపోతాను అన్నాడు. వాడు చెప్పాడంటే, ఇదిగో నజరేయుడైన యేసు నామములో సాతానా, ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళో, గట్టిగా ఆజ్ఞాపించి చెప్పు అన్నాడట. ఈయన బలవంతం ఉపయోగించి మాట్లాడాడట. ఎప్పుడైతే మాట్లాడాడో ఆడు పడిపోయి కింద పడి దొల్లాడుతున్నాడట. ఆయన విచిత్రంగా చూస్తున్నాడు, ఇదేమిట్రా, వాడు చెప్పటం ఏంటి, నేను వినటం ఏంటి, నేను మరలా ఆ మాట చెప్పటం ఏంటి, వాడు పడి దొల్లాడటం ఏంటి. కాసేపు అయిన తర్వాత మామూలు మనిషి అయిపోయాడట. కొన్నిసార్లు శత్రువు మనల్ని భ్రమపెట్టినట్లుగా, భయపెట్టినట్లుగా కొన్ని విషయాలు చేస్తూ ఉంటాడు. అయితే శత్రువుని ఎదిరించే ఆత్మబలము అనబడుతున్న నడికట్టుని మనం ధరించుకొని దుష్టుని యొక్క అగ్ని బాణములను చల్లార్చటానికి నీ మనసు కట్టుకోవాలి. ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ మనం అడుగుతాం, ఏయ్ పో సతానా అంటే, నేను పోను, నువ్వేమన్నా చేసుకో అంటుంటాడు వాడు. అంటే బెదిరిస్తాడు, లేకపోతే బలహీనపరుస్తాడు, నీకు చేత కాదన్నట్టుగా చేస్తూ ఉంటాడు. అయితే నీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం పొందుకున్నటువంటి ఆత్మ పిరికి ఆత్మ కాదు, దత్తపుత్రాత్మను మనం పొందుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి ప్రవాహాన్ని మనం ధరించుకొని ఉన్నాం గనుక సాతాను క్రియలను ఎదిరించగలిగేటానికి ఆ నడికట్టును కట్టుకొని మనం నిలబడితే శత్రువు మన నుండి దూరమై పారిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చివరిగా మరొక మాట కూడా చెప్తాను. అదేమిటనంటే పరిచర్య. పరిచర్య అనబడుతున్నటువంటి నడికట్టు, యోహాను సువార్త 13:4 చదువుతారు. యోహాను సువార్త 13:4 చదువుతున్నారు. ఇక్కడ మనం చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు పరిచర్య అనబడుతున్నటువంటి నడికట్టిది. పరిచర్య అనబడుతున్నటువంటి నడికట్టు, యేసుక్రీస్తు ఒక మాదిరి చూపిస్తున్నాడు ఇక్కడ. ఒక మాదిరి, తువాలును తీసుకొని నడుమునకు కట్టుకొని నడికట్టుగా కట్టుకొని ఇక్కడ ఒక పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలని కడుగుతున్నాడట. ప్రతి ఒక్కరూ ఒక శుద్ధీకరణ పొందాలి, ఒక శుద్ధీకరణ పొందాలి, పాదాలు శుద్ధీకరణ, పాదాలు కడగటం, ఆ పాదాలని తొడవటం మొదలుపెట్టాడు. నాకు బాగా గుర్తు ఈ తిరుపతి పరిచర్యల విషయంలో ఒకసారి యేసన్ గారు బాగా బాధపడ్డాడు. బాగా బాధపడి బాగా కృంగినటువంటి పరిస్థితి. ఆయన నోట్లో నుండి వచ్చినటువంటి మాట ఎన్నో ఎదురు దెబ్బలు తినిందిరా సంఘం, ఎన్నో భయంకరమైన పోరాటాలు, ఒకవైపున సేవకుల ద్వారా ఒకవైపున విశ్వాసుల ద్వారా పోరాటాలు వచ్చి సంఘం చిన్నాభిన్నాలుగా మార్చబడిపోతుందా అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన బాధపడుతూ అన్న మాట ఏంటంటే, జనాలందరి పాదాలు ఒకసారి కడగాలనుకుంటున్నాను రా, ప్రతి వారి పాదాలు నేను కడిగి ఆ రుణం నేను తీర్చుకోవాలి. ఆ కార్యక్రమాన్ని కూడా పెట్టాడు సంఘంలో, పెట్టాడు, పెట్టి సంఘస్థులందరి పాదాలు ఆయన కడిగాడు. ఆ రోజు ప్రతి ఒక్కరి పాదాలు కడిగాడు. ఏ కీడు ఈ సంఘంలో ఉండకూడదు ఇక మీదట. సంఘము దినదినాభివృద్ధి పొంది ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలని ఆయన కన్నీటితో ఆ రోజున ఆయన తెలియచేసి పాదాలు కడిగి, పెద్ద చిన్న లేదు, అందరి పాదాలు కడిగాడు. జనాలు బ్రతిమలాడుతున్న ఆయన వదిలిపెట్టలేదు, అందరినీ శుద్ధీకరణ చేశాడు. అంటే ఒక వ్యక్తి ఒక యోగ్యమైనటువంటి పరిచారకునిగా ఆ రోజున ఆ విధంగా ఆయన చేయబట్టి దోషం అనేది తొలగిపోయి ఈ రోజున సంఘం దినదినాభివృద్ధి చెంది శాఖోపశాఖలుగా విస్తరించబడింది అని అంటే పెద్దలు చేసినటువంటి ఆ త్యాగాలను బట్టి దేవుడు ఒక విలువైన కార్యాన్ని చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాదాలు శుద్ధీకరణ, పరిచర్య అనేటువంటి నడిని కట్టును కట్టుకొని ఏమాత్రము కూడా సందేహించగా, వీళ్ళని నేను ఎన్నుకున్న వాళ్ళు కదా, వీళ్ళందరినీ నేనే కదా ఏర్పాటు చేసుకుంది పరిచర్య కొరకు, వీళ్ళు పాదాలు నేను కడిగేదేమిటి, వాళ్లే కదా నా పాదాలు కడగాలని ఎప్పుడు కూడా ప్రభు అనుకోలేదు. అంటే దీనిని బట్టి మనం నేర్చుకోదగ్గ నీతి ఏమిటంటే, తనకు తాను తగ్గించుకొని. ఎంతవరకు అనంటే పాదాల మట్టుకు తగ్గించుకొని తల వంచి
దేవుని యొక్క పరిచర్యలో దేవుని కొరకు సాష్టంగా అప్పగించుకొని నడిపించబడగలిగేటువంటి ఒక విలువైనటువంటి అనుభవాన్ని పొందటం. అందుకని మనం ఎంత పరిచర్య చేస్తూ ఉన్నా, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, నేను నేర్చుకున్న దాంట్లో ఆ నేను నడిపించబడుతున్న దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ 30 ఏళ్ళుగా నేను సేవలోకి వచ్చి 30 ఏళ్ళు అయింది. ఈ 30 సంవత్సరాలుగా సేవలో నేను ప్రయాసపడింది ఘోరంతా. నేను ఈ 30 ఏళ్లలో శ్రమపడింది ఘోరంతే. ఇంకా శ్రమ పడాల్సింది కొండంత ఉంది, కొండంత ఉంది శ్రమ పడవలసింది. ఇంకా నేర్చుకొని ఇంకా నేర్చుకొని దేవుని సన్నిధిలో నడిపించబడాలి. ప్రతి ఒక్కరు కూడా సంఘంలో కొనయాడబడుతున్న విశ్వాసులైనా, పెద్దలైనా కానీ, పరిచారకులైనా కానీ, పరిచర్య చేసే సహోదరులైనా కానీ, ప్రతి ఒక్కరు కూడా మనం చేసింది చాలా చేసేసామనుకోకూడదు. మనం చేసింది ఘోరంతే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది, విస్తారంగా చేయవలసింది ఉంది. ఇంకా నేను ప్రయాసపడాలి, ఇంకా ప్రభు కొరకు నేను సాక్షిగా బ్రతకాలి. మైనపు ఒత్తి, క్రొవ్వొత్తి ఇంట్లో మనం వెలిగించి పెట్టామంటే అది నేను ఇంతవరకే నేను కరుగుతాను, ఇక ఆ తర్వాత నేను కరగనంటదా? చెప్పరే. ఇంతవరకే నేను కరుగుతాను, ఇంత కొంచెమే 2 అంగుళాలు మాత్రమే నేను కరుగుతాను, ఇంకా అక్కడ నుండి నేను కరగనని అంటదా? వెలిగిస్తే చివరి వరకు కూడా, చివరి ఒత్తి కాలిపోయేంత వరకు కూడా అది వెలుగుతూనే వెలుగుతూనే కాంతినిస్తుంది. తనను తాను ఖర్చు చేసుకుంటున్నట్లుగా మనం కూడా మన దేహంలో దేవుని యొక్క పరిచర్యలో ఒక విలువైనటువంటి వ్యక్తులుగా మార్చబడి మనము కూడా కరిగిపోయి ప్రయాసపడి కరిగిపోయి రాబోవు తరానికి, రాబోవు కాలానికి, రాబోయేటటువంటి సమాజానికి మనం ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించి ఒక మోడల్గా, ఒక మాదిరిగా, యేసుక్రీస్తు మాదిరి చూపించినట్లుగా మనం కూడా మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. 6వ వాక్యాన్ని చదివినప్పుడు ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురుని వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములను కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో కూడా నీకు పాలు పంపులు లేవు. అంటే శుద్ధీకరించబడకపోతే, పరిశుద్ధపరచబడకపోతే, ఒక వ్యక్తి నూతన పరచబడకపోతే నూతన జీవాన్ని పొందకపోతే ఆయన కార్యక్రమాలలో పాలు పంపులు పొందలేని వ్యక్తిగా మార్చబడతాడు. అందుకని పేతురు అందుకే అంటాడు ఆ తర్వాత, నా పాదాలే కాదయ్యా నా దేహం అంతా కడగమంటాడు. విషయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా పరిచర్య అనబడుతున్న నడికట్టు కట్టుకొని జీవిత దినములన్నిటా ప్రభు కొరకు మనం నడిపించబడితే చక్కగా మన ఆత్మీయ జీవితపు విధానాలు గొప్ప శుద్ధీకరణ పొంది ప్రతివారు కూడా శుద్ధీకరించబడి ఒక పవిత్రమైనటువంటి మంచి మనసుతో రొట్టె పంచేటప్పుడే కానీ, ద్రాక్షారసం పంచేటప్పుడే కానీ పవిత్రమైన మనసుతో మనం పంచినప్పుడు తీసుకునేటటువంటి వ్యక్తులు కూడా పవిత్రమైనటువంటి మంచి మనసుతో వారు స్వీకరించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని పొందగలిగేటటువంటి వ్యక్తులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిచర్యలో ఒక విలువైనటువంటి ఆశీర్వాదాన్ని, దేవుని ద్వారా ఒక విలువైనటువంటి ప్రసన్నతను పొందుకోగలిగేటట్లు. అందుకని మన జీవితంలో పరిచర్య అనే నడికట్టును కట్టుకొని ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకొని
దేవుని కొరకు సాక్షార్థమైన జీవితాన్ని జీవిస్తే ఆయన మన బ్రతుకులో అత్యున్నతమైనటువంటి కార్యాలు చేయుటకు శక్తి గలవాడు. అందుకనే అంటాడు, ఒకటి మనస్సు అనే నడి కట్టు కట్టుకోవాలి, రెండు సిద్ధపాటు అనేటటువంటి నడికట్టు కట్టుకోవాలి, మూడోది గొసగొసలు ఆడబాకండి, గట్టిగా చెప్పండి, చెప్పాలి కదా గట్టిగా, నోట్లో గొనుక్కుంటే ఎట్లా? సువార్త పరిచర్య అనబడుతున్న నడికట్టు, నాలుగోది పరిచర్య, దేవుని యొక్క పరిచర్యలో వాడబడటానికి మనసు కట్టబడి దేవుని కొరకు ఒక విలువైన సాధనాలుగా మనం మార్చబడితే రాబోయేటటువంటి దినాలలో, రాబోయే కాలములో మనము కూడా ఒక ఉన్నతమైన కృప పొందేటటువంటి వ్యక్తులుగా, ఆ దిశగా దేవుని దగ్గర చేరి మనం ప్రార్థన చేస్తే ప్రభు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి అనుభవాన్ని యేసయ్య మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగిన వారే, దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించగలిగేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ప్రతి ఒక్కరికి నడికట్టు అవసరమై ఉన్నదని తెలియచేస్తున్నాడు. మొదట మన మనసు స్థిరపరచబడాలి. 6 నెలల పాటు మనం నడిపించబడుతూ వచ్చాం. ఈ 7వ నెలలో మొదటి శనివారపు వేళ పరిశుద్ధాత్ముడు మనతో హెచ్చరిక చేస్తూ వచ్చాడు. దేవుని యొక్క కృపను పొందుకుంటూ దేవుని యొక్క మార్గాల్లో నడిపించబడుతూ మన మనస్సులు స్థిరంగా కట్టబడి స్థిరపరచబడి నూతన జీవాన్ని మనం పొందగలిగేటటువంటి వ్యక్తులుగా మార్చబడాలి. మనసు కట్టబడాలి. ప్రయాణము కొరకు సిద్ధపాటు, త్వరపడుతూ పరుగులు తీస్తూ సిద్ధపరచబడాలి అని చెప్తాడు. సిద్ధపాటు కొరకైనటువంటి నడికట్టు కట్టుకునే వ్యక్తులుగా ఉండాలి. దుష్టుని ఎదిరించే అధికారం, సాతానుని ఎదిరించగలిగేటటువంటి ఒక విలువైనటువంటి నడికట్టును మనం స్వతంత్రించుకోవాలి. సాతాను తంత్రాలను ఎదిరించటానికి, శత్రుక్రియను ఎదిరించడానికి సాతానుగాడు భ్రమ పెడుతూ ఉంటాడు, కలవర పెడుతూ ఉంటాడు, కంగారు పెడుతూ ఉంటాడు. అయినప్పటికీ సాతానుని ఎదిరించగలిగేటటువంటి బలం, మనసు నడికట్టు కట్టబడాలి. నీవు బలపరచబడేటటువంటి వ్యక్తివిగా మార్చబడాలి. నీ జీవితంలో బలమును పొందుకోవాలి. శత్రువుని ఎదిరించే అధికారం, శత్రువుని ఎదిరించేటువంటి కృప నీవు పొందుకొని దేవుని సన్నిధిలో నీవు నడిపించబడేటటువంటి వ్యక్తివిగా ఉండాలి. శత్రువు మనతో పోరాడుతూనే ఉంటాడు. నీవు మొర్రపెట్టు దినమున శత్రువు వెనక్కి మళ్ళుతాడు. నీవు ప్రార్థించకపోతే, దేవుని సన్నిధిలో కొనియాడబడకపోతే, దేవుని సన్నిధిలో నడిపించబడకపోతే శత్రు మరలా తిరుగుబాటు చేయటం ప్రారంభిస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ జీవితంలో శత్రువుని ఎదిరించేటటువంటి అధికారాన్ని నీవు పొందుకోవాలి. కృపను నీవు పొందుకునే వ్యక్తిగా నీవు మార్చబడాలి. దైవ ప్రసన్నత నీవు పొందుకోవాలి. పరిచర్య అనబడుతున్నటువంటి నడికట్టుని నీవు కట్టుకోవాలి. నీ జీవితపు ప్రయాణంలో సరి అయినటువంటి నడికట్టు కలిగినటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. పరిచర్య నిమిత్తమై నీ నడుము కట్టుకొని నీవు నడిపించబడేటటువంటి వ్యక్తివిగా ఉండాలి. రకరకాలైనటువంటి ప్రయత్నాలు. దేవుని యొక్క వాక్యం, ప్రభు అంటున్నారు, మిమ్మును మీ పాదాలను నేను శుద్ధీకరణ చేస్తాను. ఆయన మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. ప్రభు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. ఏమాత్రము కూడా సందేహించక దేవుని సన్నిధిలో చేరి మనం ప్రార్థన చేస్తే ఆయన నీ నడుమును కడతాడు, నీ జీవితాన్ని నూతనపరుస్తాడు, నీ జీవితానికి క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఆ క్షేమాన్ని కలుగు చేయగలిగిన దేవుని సన్నిధిలో చేరి, అయ్యా నా జీవితానికంటూ ఒక స్థిరత్వాన్ని కలుగు చేయండి, స్థిరమైన మనస్సునివ్వండి నాయన, శుద్ధీకరణ నా కలుగు చేయండి,
నన్ను నేను బాగుగా కడుగు కొనగలిగేటట్లుగా ఒక గొప్ప సిద్ధపాటు నా జీవితానికి కలుగు చేయండి నాయన. సిద్ధపాటు లేకుండా అప్పుడప్పుడు తటస్థంగా నీ సన్నిధికి వస్తూ ఉన్నాను. అలాంటి స్థితిలో నేను నడిపించబడుతున్నాను. నేను అలా కాకూడదయ్యా. నాకంటూ ఒక సిద్ధపాటుని మీరు కలుగు చేయండి నాయన. పరిచర్యలో నమ్మకంగా పోరాడగలిగేటట్లుగా శుద్ధీకరణ మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాం. అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం. ఆశ్చర్యమైన కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నామయ్యా. మేము మా జీవితాలలో స్థిరమైనటువంటి మనసు కలగాలి, స్థిరమైనటువంటి బలము కలగాలి, స్థిరమైనటువంటి కృప మేము పొందుకోవాలి అయ్యా. మా జీవితాలు మా పాదాలు శుద్ధీకరించబడినట్లుగా, నూతన బలము కలుగునట్లుగా, నూతన శక్తి కలుగునట్లుగా, కృప కలుగునట్లుగా నాయన మా జీవితాలు నాయన కట్టబడినట్లుగా, శుద్ధీకరించబడినట్లుగా కార్యాలు చేయండి. నూతన బలముతో నింపునాయనా, నూతన బలముతో నింపునాయనా. నాయన పరిచర్య చేతున్న సేవకుడుగా నా జీవితంలో అద్భుతం చేయండి, చేసుకోండి. విశ్వాసులైన, పరిచారకులైన, సంఘపు పెద్దలైన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవా, నా మనసు కట్టబడాలి. సువార్త పరిచర్య నిమిత్తమునైన నడికట్టును కట్టుకొని పోరాడగలిగేటట్లుగా నాయన నీకే స్తోత్రం. ఒక అద్భుత కార్యాలు చేయండి నాయన. మా మనసులు కట్టబడినట్లుగా, బలమును పొందగలిగేటట్లుగా, శక్తిని పొందగలిగేటట్లుగా, కృప పొందగలిగేటట్లుగా, ఆరోగ్యాన్ని పొందగలిగేటట్లుగా, అభిషేకాన్ని పొందగలిగేటట్లుగా కృపతో నింపునాయనా. నీ కృపచేత మమ్మల్ని నింపునాయనా, నీ కృపచేత మమ్మల్ని నింపునాయనా. నీ కృప మాకు అవసరమై ఉన్నది. నన్ను కడుగుము, నన్ను కడుగుము, నన్ను శుద్ధీకరించు నాయనా, నన్ను శుద్ధీకరించు నాయనా. అప్పుడప్పుడు మనసు స్థిరంగా ఉండట్లేదు, కలత చెందుతుంది, కలవరం చెందుతుంది, అటు ఇటు వెళ్ళిపోతున్నాయని నాయన. స్థిరమైనటువంటి జీవితం లేదు నాయన. నా మనసు కట్టబడునుగాక, నా మనసు కట్టబడునుగాక. నేను బలముతో శత్రువుని ఎదిరించే కృపనివ్వ అయ్యా, బలముతో ఎదిరించే కృపనివ్వండి నాయన, బలముతో ఎదిరించే కృప దయచేయండి. శత్రు క్రియను ఎదిరించగలిగేటటువంటి అత్యధికమైనటువంటి బలము నాకు కలగాలి, అత్యధికమైనటువంటి బలము నాకు కలగాలి, అత్యధికమైన కృప నాకు కలగాలి. హల్లెలూయా. రాబాలక తులాబాలక షరాబాక లాబాలా లీబాలాబాలక రాబాలక షలాబాలక తురాందరాబాలక తురిబిక రాబాలక తురా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్ను శుద్ధునిగా మార్చు ప్రభా, నన్ను శుద్ధునిగా మార్చు ప్రభా, నన్ను కడగండి ప్రభా, నన్ను నూతన పరచండి నాయన, నాకు నూతనమైన జీవాన్ని కలుగు చేయండి. శుద్ధునిగా మార్చు, శుద్ధునిగా మార్చు, శుద్ధునిగా మార్చు. కృప 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 కృపచేత బలపరచు నాయన. మా మనసులు నిలకడగలిగినయన, బలమును పొందగలిగేటటువంటి కృప దయచేయండి నాయన, బలమును పొందగలిగే కృప దయచేయండి. హల్లెలూయాలక తురాందరాబాలక షలబాలక తులా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెనో, మన శిక్షను సంహారమునే తప్పించెనో. యేసు రక్తము ఓ రబాల షలబాల కతులా. యేసు రక్తము, 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 అమూల్యమైన అంగమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మ
మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, 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 యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తం రక్తము రక్తము, యేసు రక్తము రబాల రబాల కషరబాల కతురాల రబాల సోరి బాల కరబాల కతురాంధర బాల కదురిక రబాల కతురా, రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తం 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 రక్తము చేతం ఓరి బాల శరబల కరబల అమూల్యమైన రక్తము, రబాల కరబల కతురాంద రబాల కషలబల కతురి కరబల కతురా రిబా బాబా బాల బాల షల బాల కతుర బాల కరబం తిరిబికర బాల కతురా హాలెలూయా 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 హాలే. నూతన కృపచేత నింపు నాయన, మనస్సు నిలకడ కలిగి నడిపించబడగలిగేటట్లు అద్భుతమైనటువంటి కృపతో నింపండి, అద్భుతమైనటువంటి కృపతో నింపండి, అద్భుతమైనటువంటి కృపతో నింపండి, అద్భుతమైనటువంటి కృపతో నింపండి, నీ బలమును ప్రసాదించు, నీ శక్తిని ప్రసాదించు. హాలెలూయా 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 హాలెలూయా. ప్రభు మన జీవితాలలో ఒక పరిపూర్ణమైన సిద్ధపాఠం, నడికట్టు కలిగి మనసును స్థిరపరచుకొని శత్రుతంత్రాన్ని ఎదిరించే కృపను కలుగు చేస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సాతాను యొక్క తంత్రాలను మనం ఎదిరించి దేవుని కొరకు సాక్షిగా జీవించే భాగ్యాన్ని కలుగు చేయుచున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రేపటి దినం జరిగే సకల కోటి పరిశుద్ధుల ఆరాధన మహిమకరంగా మార్చున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసుక్రీస్తు వారికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రాణాత్మ దేహ శరీరాలు సమర్పిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ప్రభా ఈ పరిశుద్ధాత్మ శుద్ధీకరణ కూడికను మీరు ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి సమయంలో ప్రభా దైవ సేవకులను బలపరచి కూడి వచ్చిన మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రం నా తండ్రి. దట్టిని ప్రభా బుట్టా పనిగా చేయవలనని ప్రభా ఈ సాయంకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రం నా తండ్రి. ఏసయ్యా దట్టి అంటే ప్రభా నడికట్టని ప్రభా మీరు తెలియచేసినందుకై మీకు స్తోత్రం నాయన. మనసు అనే నడుము కట్టుకొని నా తండ్రి స్థిరమైన బుద్ధి కలిగిన ఆయన మేము నడిపించబడినట్లుగా మీ కృపను అనుగ్రహించండి నా తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఏసయ్యా మనసు నిబ్బరము కలిగిన ఆయన మీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు నా తండ్రి శత్రువు నాయన వెనుకకు తిరుగుతుందని ప్రభా మీరు తెలియచేసినందుకై మీకు స్తోత్రం నాయన. ప్రతి వారి యొక్క మనస్సు నా తండ్రి నిలకడగా ఉండునట్లుగా మీ కృపను అనుగ్రహించండి అయ్యా. స్తోత్రం మనసు అనే నడుము ప్రతి ఒక్కరు కట్టుకున్నట్లుగా మీ కృపను అనుగ్రహించండి నా తండ్రి. మీకు స్తోత్రం నాయన. సిద్ధపాట అనే ప్రభ నడికట్టని ప్రభ మీరు తెలియచేసినందుకై స్తోత్రం అయ్యా. మీరు ప్రత్యక్షమైనప్పుడు నా తండ్రి మిమ్మల్ని ఎదుర్కొనటానికి ప్రభ మేము సిద్ధపడిన తండ్రి మిమ్మల్ని ఎదుర్కొనటానికి మీ కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. ధైర్యముతో ప్రభ సాతాన్ని ప్రభ ఎదిరించటానికి నాయన
ఆత్మ బలము ప్రతి ఒక్కరు పొందుకున్నట్లుగా మీ కృపను అనుగ్రహించని నా తండ్రి మీకు స్తోత్రం నాయన. అయ్యా సాతాను నా తని మా యొక్క కాళ్ళ క్రింద ప్రభా అయ్యా శీఘ్రముగా నా తని చితక కొట్టునట్లుగా మీ కృపను అనుగ్రహించని నా తండ్రి. అటువంటి ఆత్మాభిషేకం ఆత్మ బలము ప్రతి ఒక్కరు పొందుకున్నట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పరిచలన పడుతున్న సిద్ధ అయ్యా నడికట్టని ప్రభా మీరు తెలియచేసినందుకై మీకు స్తోత్రం నా తండ్రి. అయ్యా మీరు మాకు మాదిరికరంగా ఉన్నారు, మేము కూడా ప్రభా అనేకులకు మాదిరికరంగా ఉన్నట్లుగా మీ కృపను అనుగ్రహించండి. పరిచర్య ఆత్మను తండ్రి మీరు మాకు దయచని నాయన. ఏసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం నాయన తగ్గించుకొని నా తండ్రి మీ సన్నిధిలో నాయన మేము పరిచర్య చేయున్నట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. అయ్యా ఈ రాత్రి సమయంలో ప్రభా ఈ వాక్యము ద్వారా ఒక్కొక్కరిని ప్రభ మీరు శుద్ధీకరించినందుకై మీకు స్తోత్రము నా తండ్రి. మాలో ఉన్న ప్రతి లోపాలన్నింటినీ ప్రభ మీరు సరిచేయండి నా తండ్రి. మంచి మనస్సాక్షి కలిగిన ఆయన బలలో చేయవేయటానికి మీ కృప యోగ్యతను అర్హతను మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీకు స్తోత్రం నాయన. ఇంతవరకు శుద్ధీకరణ కూడికని మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకై మీకు స్తోత్రాలు. మామూలు తిరిగిళ్ళకు వెళుతుండగా మీ కృపా సన్నిధి తోడుగా ఉంచి రేపటి దినాన సిద్ధపడిన ఆయన బలలో చేయవేయటానికి ప్రతి వారికి మీ కృపను అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దైవ సేవకులు మీరు బలపరచి వాడుకున్నందుకై మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం యేసయ్య కృప, ఈ శుద్ధీకరణ కూడికలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు ప్రభురాకడ పర్యంతరం వరకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.